హోల్లా అందరికీ నమస్కారం ఎల్కూ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్ గైస్ అందరి వీడియోని లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి ఓకే ఓకే నా గైస్ జాయిన్ అవ్వండి నేను దాంట్లో చాలా ఒపీనియన్స్ పెట్టున్నాను ఈరోజు నాకు ఎపిసోడ్లో ఏమేమి అనిపించింది అనే ఒపీనియన్స్ మొత్తం పెట్టినాను బేసిక్గా నేను ఇక్కడ కన్నడ తెలుగు మలయాళం తెలుగు నుంచి మలయాళం తమిళ జర్మన్ ఇట్లా డిఫరెన్షియేట్ చేయట్లా బికాస్ బేసికలీ ఎమ్ ఏ పాలిగ్లాట్ పాలిగ్లాట్ అంటే ఐ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనమాట ఐ నో సెవెన్ లాంగ్వేజెస్ అండ్ ఐ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ ఐ వాజ్ ఇన్ బ్యాంగ్ ఫర్ ఎయిట్ ఇయర్స్ సో నేను కే బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్ అంటే నేను డిఫరెన్షియేట్ చేసి కన్నడ వాళ్ళకు వాళ్ళకోటే ఇద్దండి తెలుగు వాళ్ళకు ఒకటే ఏంటి కన్నడ వాళ్ళకు ఒకటి ఏంటి ఇట్లా నేను చెప్పట్ల వాళ్ళు కన్నడ మాట్లాడే బ్యాచ్ కాబట్టి వాళ్ళని కన్నడ బ్యాచ్ అనేసి అంటా ఉన్నాం తప్ప ఇది ఒక డిఫరెన్షియేట్ చేసి ఓట్లేంది అట్లా ఇట్లా అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేసి మాట్లాడట్ల సో ఈరోజు ఏం జరిగిందా అంటే పృథ్వీ వాళ్ళ మమ్మీ వచ్చింది పృథ్వీ వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత లైవ్లో ఏం జరిగింది వాళ్ళ మమ్మీ ఏమేమి మాట్లాడింది చెప్పినా కదా ఆల్రెడీ మనం పాలిగ్లాట్ అని సో మనకి కెనడా వచ్చు కాబట్టి వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడుతుంది లైక్ మదర్ టంగ్ అండర్స్టూడ్ సో దాన్ని నేను మీకు ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఏమేమి మాట్లాడింది అని చెప్పేసి కన్నడ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పబోతున్నాను కానీ జనరల్ ఆడియన్స్కి జనరల్గా తెలుగు మాత్రమే తెలిసిన ఆడియన్స్కి ఈ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి వాళ్ళందరికీ ఏంది కన్నడ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాసా అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట ఎందుకంటే నాకే అనిపించింది మొత్తం కన్నడనే ఆ లైవ్లో మాట్లాడినంత నలుగురే నిఖిల్ పృథ్వీ ప్రేరణ యష్మి అండ్ వాళ్ళమ్మ పృథ్వీ వాళ్ళమ్మ వీళ్ళు ఐదు మందే మాట్లాడుతున్నారు మొత్తం కన్నడలోనే మాట్లాడుతూ ఉన్నారు అసలు ఒక టైంలో కొంచెం చిరాకు అనిపించింది అనమాట బికాస్ మధ్య మధ్యలో అయినా కూడా తెలుగు ఉంటే తెలుగు బిగ్ బాస్ తెలుగు చూసే వాళ్ళకి అట్లే అనిపిస్తూ ఉంటుంది డిఫరెన్షియేట్ చేయట్లేదు ఆల్ లాంగ్వేజ్ ఆర్ ఈక్వల్ ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ బ్యూటిఫుల్ ఎవ్రీ లిటరేచర్ ఇస్ బ్యూటిఫుల్ దాన్ని నేను డిఫరెన్షియేట్ చేయట్లేదు బికాస్ నేను కూడా బెంగళూరులో చదువుకున్నాను మా కాలేజీలో మొత్తం తెలుగు తమిళు కన్నడ మలయాళం ఫారినోలు ఆంగ్లో ఇండియన్స్ అన్నీ మిక్స్ అనమాట ఐ స్టడీడ్ ఇన్ ప్రెసిడెన్సీ కాలేజ్ బెంగళూరు సో అట్లా ఉంటుంది కానీ నిజం చెప్తానా ప్రతి సీజను ఫ్యామిలీ వీక్ అంటే ఆ ఫ్యామిలీ వీక్ ఎవరు ఫ్యామిలీ వస్తారు ఎట్లా వస్తారు ఎట్లా వస్తారని చెప్పేసి భలే క్యూరియస్గా ఉంటుంది లాస్ట్ సీజన్ ఎంత బాగుంది అసలు ఫ్యామిలీ వీక్ శివాజీ గారి కొడుకు ఒక డాక్టర్ లాగా వచ్చి నానా అని వెంటనే తిరిగి శివాజీ చేసి ఎంత బాగుంది అమర్ ఎంట్రీ బాగుంది శివ ఎంట్రీ బాగుండింది అదే ప్రియాంక జైన్ శివ అందరి ఎంట్రీస్ ఎంతో బాగుండింది సీజన్ సిక్స్లో కూడా సిరి ఎంట్రీ ఎంత బాగుంది ఆ వాళ్ళ వైఫ్ పాప కవిత అద్విత ఇద్దరు ఎంట్రీ ఎంత బాగుండింది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రీజ్ చేసి సడన్గా వాళ్ళు వచ్చి ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ ఎమోషన్స్ అంతా సూపర్గా ఉంది ఈ సీజన్ అంతా సప్పగా సాగిపోతోంది సాఫీగా సాగిపోతోంది అదొక రీజను ఈ బిగ్ బాస్ వచ్చి ఫ్రీజ్ చేసి ఎవరు వస్తున్నారు ఎవరు వస్తారో అని చెప్పేసి ఒక ఆతృత క్రియేట్ చేసి లోపల పంపిస్తే అదొక ఆతృతగా ఉంటుంది కానీ నార్మల్గా నిద్రపోయేటప్పుడు వచ్చి పంపించేది రాత్రి అందరు కూర్చొని మాట్లాడుతూ పంపించేసేది ఫ్రీజ్ లేకుండా ఏం లేకుండా అట్లాంటి టైంలో పంపించేటప్పుడు కొంచెం అంత క్యూరియాసిటీ రావట్లేదు అనమాట ఈ రోజు కూడా బిగ్ బాసు పృథ్వీ వాళ్ళ మమ్మీ వచ్చే ముందు సాంగ్ పెట్టున్నాడు సరే సాంగ్ పెట్టినాడు అందరూ వచ్చి ఎవరు మమ్మీ ఎవరు మమ్మీ ఎవరు మమ్మీ అని చెప్పేసి ఆలోచిస్తూ చూస్తూ చూస్తూ ఉంటే పృథ్వీకి అర్థమైపోయింది వాళ్ళ మమ్మీనే వస్తుందని చెప్పేసి కానీ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం అంటే ఇంకా చెలరేగిపోయారు కేబ్యాచ్ వాళ్ళు అబ్బా కన్నడ ఇంకా కన్నడలో ఇన్ని రోజులు కష్టపడి తెలుగులో మాట్లాడాం ఇంకా వేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీలింగ్తో వావు మా మా కన్నడ వాళ్ళు వచ్చారనే ఫీలింగ్తో హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడున్నారు బేసిక్ అదేం తప్పు కాదు ఎందుకంటే బేసిక్ హ్యూమన్ నేచర్ నేను కూడా బ్యాంకాక్ పోయినప్పుడు మేము ఒక షాప్కి పోయినాం ఆ బ్యాంకాక్ లాంగ్వేజ్ రాదు వాళ్ళకి ఏమో ఇంగ్లీష్ రాదు మేము చెప్పేది వాళ్ళకి అర్థం కాదు గేవ్ దిస్ దట్ పింక్ కలర్ అట్లా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఒక షాప్ పోతే ఆ షాప్లో తమిళ్ వాళ్ళు అనమాట తమిళ వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారం చేస్తున్నారు మా వాళ్ళకి తమిళ్ రాదు కదా మనకి తమిళ్ వచ్చి కదా మన అది కూడా ఇదెవో కొంచెం కమ్మీ పని అని చెప్పేసి మనం బిల్డప్ కొట్టినాము మామూలు బిల్డప్ కాదు అంటే అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట అదొక ప్రౌడ్ మూమెంట్ మనకు వచ్చే భాష మిగతా వాళ్ళకి రాదు సో మనం ట్రాన్స్లేట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి అదొక ప్రౌడ్ మూమెంట్ చాలా బాగుంటుంది అట్లాంటి మూమెంట్స్ అంతా సో అదే వీళ్ళు కూడా చేస్తున్నారనేసి అనిపించింది వాళ్ళ మమ్మీ చాలా పాజిటివ్ ఫీలింగ్ అంటే నెగిటివ్ ఫీలింగ్ లేదు సూపర్ పాజిటివ్ వైబ్స్ వావ్ అని చెప్పేసి యష్మి వాళ్ళ వచ్చినంత ఫీలింగ్ అయితే కనిపించలేదు అందరు కంపేర్ చేసుకుంటారు అట్లే సో యష్మి వాళ్ళ నైన్ వచ్చిన ఫీలింగ్ అయితే రాలేదు ఓకే పృథ్వీ వాళ్ళ మమ్మీ చాలా ఫనీగా ఫనీగా ఏం లేదు నార్మల్గా అందరితో మంచిగా మాట్లాడినారు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చినారు నెగిటివ్ వైబ్స్ అయితే ఇవ్వలే ఇంకో విషయం ఏం జరిగిందంటే మార్నింగు నిన్న రాత్రి నాకు యాక్చువల్లీ ఈ ఒక్కొక్కరి ఫ్యాన్స్ ఒక్కొక్కరి మీద పడేది 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 అంతా జరుగుతూనే ఉంటుంది ఎవరి దగ్గర ఒక చిన్న నెగటివ్ కనిపించినా కూడా అందరూ దాన్ని హైలైట్ చేసి చూపిద్దాం అనుకుంటారు బికాస్ దే వాంటెడ్ దేర్ కంటెస్టెంట్ టు వెన్ సో నేను రాత్రి నా కొన్ని ఫ్యాన్ పేజెస్ వాళ్ళు వేరే కంటెస్టెంట్ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు నిఖిల్ వాళ్ళ అమ్మ పోస్టులు పంపించినారనమాట చూడండి ఎట్లా పెట్టింది చూడండి ఎట్లా పెట్టింది అని చెప్పేసి దాన్ని చూసి నాకు కూడా నచ్చలేదు సి ఒక మదర్ అన్నాక నిజంగానే విష్ణుప్రియ వచ్చి గాజులు తొడుక్కున్నాడు బొట్టు పెట్టుకోవాలి కట్టుకోవాలి అనేసి అంటే ఏ అమ్మకైనా కోపం వస్తుంది ప్రేరణ కూడా ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయడము ఫకర్ అండము దాని తర్వాత ఫస్ట్లో వచ్చి చిల్లర్ ఫెలోజ్ అనడము ఏ అమ్మకైనా కాలుతుంది ఇదే ప్రేరణ మీద నిఖిల్ వాళ్ళమ్మ కాలుంటుంది నిఖిల్ మీద ప్రేరణ వాళ్ళమ్మ వాళ్ళమ్మ కాలుంటుంది ఉంటుంది మీద నిఖిల్ వాళ్ళమ్మకి నిఖిల్ వాళ్ళ నిఖిల్ మీద గౌతమ్ వాళ్ళమ్మకి ఇట్లా ఏ అమ్మలకైనా ఎవరికైనా కాలేది కామన్ వాళ్ళ బిడ్డను ఎవరైనా ఏమన్నా అంటే అపరూపంగా పెంచుకుంటారు కాబట్టి బిడ్డల్ని అవతల వాళ్ళు ఏమన్నా కూడా కంటెస్టెంట్స్ ఏమన్నా కూడా కాలేదు కామన్ కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అంత క్రిటిసైజింగ్ కమెంట్స్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది ఆ కోపం ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో చూసుకోవాలి బికాస్ వాళ్ళ అబ్బాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అండ్ పబ్లిక్ అకౌంట్లో పెట్టినారంటే బికాస్ లక్ష మంది చూస్తారు అది ఒక పబ్లిక్ అకౌంట్ తర్వాత ఏమైందంటే ఇన్ని రోజులు ఇవేవి బయటకు రాలే విష్ణుప్రియాకు వచ్చి లాఫింగ్ హార్స్ 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 ఫేస్ లాక్ ఫెల్ ఫెల్ట్ లైక్ స్లాప్ హార్స్ ఫేస్డ్ అంటే ఒక గుర్రం ఫేస్తో నవ్వే ఒక అమ్మాయి చంప పగల కొట్టాలనిపించింది నాకు అన్నట్టు పెట్టింది అనమాట అది ఎంత డిస్ డిస్క్రిమినేటింగ్ కమెంటు ఆ కమెంట్ నాకు నచ్చలే దాని తర్వాత వావ్ ఏ కల్చర్ వాట్ ఏ లాంగ్వేజ్ వావ్ వావ్ అని చెప్పేసి ప్రేరణ గురించి పెట్టింది ఇప్పుడు నిఖిల్ టాప్ ఫైవ్లో ఉండాలంటే నిఖిల్ టాప్ ఫైవ్లో ఉన్నప్పుడు నిఖిల్కి ఖచ్చితంగా ఓటింగ్ పడాల్సిందే వీళ్ళు ఎవరెవరైతే టాప్ ఫైవ్లో లేరో వాళ్ళ ఫ్యాన్స్ ఓటింగ్స్ పడాల్సిందే ఇప్పుడు ప్రేణ నని మాట్లాడని విష్ణునని మాట్లాడని యష్మిన్ అని మాట్లాడతా ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు నిఖిల్కి ఓటేయాలనేసి ఎందుకు అనుకుంటారు నిఖిల్కి ఓటేయాలి మిగతా ఇంకొక సెకండ్ ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎద్దామనేసి అనుకుంటారు అట్లా నిఖిల్ టైటిల్ రేస్లో ఉన్నాడు ఆల్రెడీ నిఖిల్ విన్నర్ అయ్యే మెటీరియల్ అట్లాంటిది వాళ్ళ మదర్ కొంచెం ఆలోచించకుండా చెరగొట్టుకుంటుందేమో అని చెప్పేసి అనిపించింది ఒక గేమ్ షోని గేమ్ షో లాగా తీసుకుంటే చాలా పర్సనల్గా తీసుకుందేమో అనేసి అనిపిస్తుంది ఫీల్ అయ్యేది అవంతం ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు కానీ అది ఓపెన్గా పెట్టకూడదు అది ఇన్ని రోజులు బయటికి రోజు బయటకు ఎందుకు వచ్చిందంటే నిఖిల్ వాళ్ళమ్మ హౌస్లోకి పోయిన తర్వాత కొంతమంది నిఖిల్ వాళ్ళ అమ్మ తన పోస్ట్లో ఏమేం పెట్టుంటుంది కొడుకు గురించి ఏదో ఒకటి మాట్లాడుతుంటుంది కదా ఎక్స్ట్రా ఏదైనా మాట్లాడుంటుంది కదా అది ఏదైనా పోస్ట్లు పెట్టుంటుందని చెప్పేసి తన అకౌంట్ ఓపెన్ చేసి చూసారు అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ కనిపించినాయి సోనియానొచ్చి టూ ఫేస్డ్ స్నేక్ అని చెప్పేసి పెట్టింది విష్ణుప్రియ అని వచ్చి లాఫింగ్ హార్స్ ఫేస్ అని చెప్పేసి పెట్టింది అని వచ్చి వాట్ ఏ కల్చర్ అని చెప్పేసి కొంచెం క్రిటిసైజింగ్గా పెట్టింది సో ఇట్లా క్రిటిసైజింగ్గా పెట్టడం ఈజ్ నాట్ రైట్ అని చెప్పేసి నాకు కూడా అనిపించింది అండ్ ఇంతమంది షేర్ చేసే లోపల అకౌంట్ ప్రైవేట్ చేస్తున్నారు వాళ్ళ మదరు డెలీట్ చేసేసి అకౌంట్ ప్రైవేట్ చేస్తున్నారు ఏదన్నా లోపల పెట్టుకోవాలి ఒక కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే చిన్న పాయింట్ దొరికితే మొత్తం లాగేసి వాళ్ళ గురించి నెగిటివ్ చేయాలని చూస్తారనమాట సో సీజన్ ఫైవ్లో కూడా ఇట్లా ఒకటి జరిగింది సిరిని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి షన్ను వాళ్ళ మదరే గ్రూప్స్లో అన్నిట్లో మెసేజ్ పెడతా ఉండింది ఆ స్క్రీన్ షాట్స్ ఒక రెండు మూడు బయటకు వచ్చినాయి అంతే వైరల్ అయిపోయింది ఇంకా సిరి ఫ్యాన్స్ అందరు షెన్నుకు అగైన్స్ట్ అయిపోయినారు అది అట్లా సిరిని అని అనుకుంటారు సిరి షన్ను కూడా తప్పు చేశారు కదా అని చెప్పేసి అట్లా ఫ్యాన్స్ అగెయిన్స్ట్ అయిపోతారు పొద్దున వీళ్ళందరూ కలిసి ఒకే ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అది కొంచెం ఆలోచించుకుంటే బాగుండేది సో ఈరోజు రాగానే పృథ్వీ వాళ్ళ మదర్ ఏం చేస్తా అనేసి సో పృథ్వీ వాళ్ళ అమ్మ రాగానే హక్ చేసుకుంది అనమాట హక్ చేసి హక్ చేసుకుంది విష్ణుప్రియని హక్ చేసుకునింది హక్ చేసుకొని చాలా ఈ ఏమైతే చాలా నిజంగానే నిజాయితీగానే ఉంది అనేసి అనిపించింది నిఖిల్ వాళ్ళ మదరు నాకు ఎందుకు కొంచెం నిఖిల్లాగే అనిపించిందంటే విష్ణుప్రియ ఏమో నచ్చింది విష్ణుప్రియ నా షీఈ్ లైక్ మై డాటర్ అది ఇది అని చెప్పేసి లవ్ యూ అని చెప్పేసి అని ప్రేరణతో డాన్స్ చేసి యష్మితో డాన్స్ చేసి అంతా చేసి వెనకాల వాళ్ళతో ఉండద్దని చెప్పేసి అనేది దాని మీద చాలా మీన్స్ వచ్చినాయి అది నాకు కొంచెం ముందర ఒకలాగా వెనకాల వెనకాల ఒకలాగా ఉన్నారనేసి అనిపించింది బట్ పృథ్వీస్ మదర్ ఇస్ ఆన్ ద ఫేస్ నాకు విష్ణు అంటే ఇష్టం అని చెప్పేసి అందరి ముందు చెప్పింది విష్ణుకి చెప్పింది విష్ణు నాకు చేసుకునే ఉంది దాని తర్వాత పృథ్వీ నేను అందరూ బాగా ఇష్టపడుతున్నారు నువ్వు చాలా ఫేమస్ అయిపోతున్నావు అని చెప్పేసి అని పృథ్వీతో వాడికి కోపం ఎక్కువ కానీ మనసులో ఏముండదు ఫ్రెండ్ అంటే ఫ్యామిలీ అనుకుంటాడు అని చెప్పి అందరికి చెప్తా ఉన్న ప్రభుత్తి గురించి విష్ణుప్రియ పట్టుకొనే ఉంది ఇప్పుడు పేరేమి మళ్ళీ పృథ్వీతో ఇల్లు చూపిస్తూ ఉండేటప్పుడు జనాలు నేను బాగా ఇష్టపడుతున్నారు బాగా ఇష్టపడుతున్నాను అని చెప్తానే ఉన్నది అనమాట దాని తర్వాత అవినాష్తో నువ్వు బాగా కామెడీ చేస్తున్నావు అనేసి నన్ను మగ అనింది నిఖిల్ రాగానే నన్ను మగ మగ అంటే కొడుకు నా కొడుకు అన్నట్టు అని అనమాట నన్న మగ అని చెప్పేసి నిఖిల్ రాగానే అనింది హెయిర్ స్టైల్ బాగుంది నువ్వు చేసినాక అంటే నిఖి అవినాష్తో అంటూ ఉండింది ఈ హెయిర్ స్టైల్ అంతా చాలా బాగుంది నువ్వు చేసిన తర్వాత బిగ్ బాస్ వచ్చిన హెయిర్ స్టైల్ తర్వాత నువ్వు బాగున్నావు అంతకుముందు నువ్వు బాగలేవు అంత ఫుల్గా ఫేస్ అంత ఇదిగా ఉంది దాని తర్వాత బాగున్నామనేసి తేజ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు వీళ్ళు మమ్మీ వచ్చినప్పటి నుంచి తేజ ఏడుస్తానే ఉన్నాడు ఇది కొంచెం ఈ రోజు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది బికాస్ ప్రతిరోజు ఏడుస్తున్నాడు ప్రతిరోజు ప్రతి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు ఓకే ఎమోషన్స్ నిజంగానే ఉంటుందిలే ఎందుకంటే పాపం అమ్మని లోపల పంపించిన అనేసి చెప్పినారు కదా బిగ్ బాస్ అని చెప్పేసి అట్లా అనిపించింది కానీ ప్రతిసారి ఏడస్తానే ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే కొంచెం కొంచెం చిరాకు అనిపించింది నాకు దాని తర్వాత కన్నడలో మాట్లాడుతుంటే మీరు కన్నడ నా అని చెప్పేసి అడిగాడు అనమాట యాక్చువల్లీ మెంగళూరు వాళ్ళు మాట్లాడే తులు

విష్ణుప్రియ అంటా ఉంది అందరినీ పరిచయం చేసి నన్ను ఒకటే పరిచయం చేయవు కదా అనేసి అంటే ఈ అమ్మాయి బాగుంది అని చెప్పేసి అనింది అనమాట ఈ అమ్మాయి బాగుంది చెన్న ఇది ఈ పిల్ల ఈ హుడిగి చెన్న ఇది ఈ అమ్మాయి చాలా బాగుంది అని చెప్పేసి విష్ణుప్రియ గురించి చెప్తా ఉంది దాని తర్వాత వాళ్ళమ్మ కాఫీ కాఫీ అంటూ ఉంది అనమాట కాఫీ ఇస్తావా కాఫీ కాఫీ అని చెప్పేసి అడుగుతూ ఉంది గ్యాస్ ఏమో ఆఫ్లో ఉంది టైమర్ ఏమో అయిపోయింది వాళ్ళకి కాబట్టి వాళ్ళమ్మ కాఫీ ఇచ్చేదానికి లేదు పోయేసి మళ్ళీ కిచెన్ దగ్గర కాఫీ లేదా అనేసి అడిగి సరేలే నీళ్ళు ఉంటే నీళ్ళు ఇచ్చే అని చెప్పేసింది ఈరోజు మార్నింగే ఫ్లైట్కి వచ్చాను మెంగళూరు నుంచి నా పేరు సత్యభామ శెట్టి అని చెప్పేసి దాని తర్వాత పృథ్వీ గురించి చెప్తా ఉంది వాడికి కా కాఫీ అంటే చాలా ఇష్టము నేను చాలా స్ట్రాంగ్గా తాగుతానంటే పృథ్వీ మీడియం తాగుతాడు అనేసి అంటే వాడికి కాఫీ అంటే చాలా ఇష్టము అనేసి అని నిఖిల్ నిఖిల్ వాడి గడ్డం ట్రిమ్ చేయి కొంచెం ట్రిమ్ చేయి చూడలేకపోతా ఉన్నామా గడ్డము అని చెప్పేసి అని నీట్గా చాలా ఓవర్గా ఉంది ట్రిమ్ చేసుకోరా అని చెప్పేసి అంటా ఉంది త్రీ వీక్స్ సేవ్ చేస్తున్నాడు నాగార్జున గారు అయినా కూడా చూడు వాడు అసలు గడ్డమే తీయలేదు అని చెప్పేసి చెప్తా ఉండి తేజ వచ్చి బయట ఏడస్తున్నాడు బిగ్ బాస్ నిద్ర కూడా పట్టట్లేదు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ బొమ్మను పంపి బిగ్ బాస్ అని చెప్పేసి రోజు ఏడుస్తానే ఈ ఈరోజు వచ్చా ఈ ఈరోజే వెళ్ళిపోతాను ఫినాలే వరకు ఉంటే ఫినాలే వరకు వస్తుంది ఈరోజు వచ్చా వీళ్ళమ్మ చెప్తాను నేను ఏదో రాసా చిట్ పిచ్చిదాలాగా పృథ్వీ వాళ్ళ మమ్మీ చెప్తుంది ఈ రోజే వచ్చినాను ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు వరకు ఉంటావు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు పృథ్వీ అడిగితే ఈరోజు వచ్చాను ఈ రోజు వెళ్ళిపోతాను నువ్వు ఫినాలే వరకు ఉంటే ఫినాలేకి వస్తాను గడ్డం కొంచెం డ్రీమ్ చేయి ప్లీజ్ అసలు చూడలేకపోతాను గడ్డం డ్రీమ్ చేయి డ్రీమ్ చేయనేసి చెప్తా ప్రతి అమ్మ అంతే కదా మా అన్నకి చిన్నప్పుడు మా అమ్మ జుట్టుగా అనిపించింది కటింగ్ బా బాబా బాబా అని చెప్పేసి పంపించేసింది అనమాట దాని తర్వాత యష్మి కూడా అంటా ఉంది మీరు చూశారు కదా టాస్క్ టాస్క్ వీకెండ్లో ఎనిమిది లక్షలు ఇస్తామనేసి చెప్పినారు మూడు వారాలు సేవ్ చేస్తామని చెప్పినారు అయినా కూడా వాడు గడ్డం తీసుకోలేదు అని చెప్పేసి చెప్తా ఉంది దాని తర్వాత వాళ్ళమ్మ అంటా ఉంది చూడండి ఎంత క్లీన్గా ఉన్నారో అనేసి అంటే తేజ వచ్చి తేజ బాధపడతా ఉంటే తేజ మీ అమ్మ వస్తుందిలే నువ్వేం బాధపడద్దు నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు అని చెప్పేసి అనింది షో బాగా నచ్చింది అందరు చాలా బాగా ఆడుతున్న ఆడుతున్నారు నాకు తెలుగు అర్థమవుతుంది కానీ నేను మాట్లాడలేను అని చెప్పేసి అనింది పృథ్వీ ఏ బాట్ ఏ ఆట చాలా బాగా ఆడారు ఇప్పుడు వరకు అనేసరి ఆ మూట టాస్క్ నిఖిల్ పృథ్వీ త్రిబుల్ ఆర్ ఫిల్మ్ లాగా ఉండింది చాలా బాగా ఆడారు ఆ మూట టాస్క్ అంటే త్రిబుల్ ఆర్ ఓకే ఏ ఆర్ అన్నాడు అంటే అవినాష్ రోహిణి గురించి అడితే బాగుంది అంటే సూపర్గా ఉంది సుకుమార్ అని ఫెస్ట్ దాని తర్వాత సూపర్గా ఉంది సూపర్గా ఉంది ట్రెండ్ అయింది మీ మూట టాస్క్ చాలా బాగా ట్రెండ్ అయింది అని చెప్పేసి అని విష్ణు వచ్చి ఆంటీ మీ శారీ చెన్నగి అని చెప్పింది దాని తర్వాత తేజ ఉండు విష్ణు ప్రియ అన్నాడు మీ ఇల్లు చూడాలి అనేసి అనింది పృథ్వీతో పృథ్వీ వచ్చి మమ్మీ ఇంత ఇల్లు ఇంత ఇల్లు ఇంక లేదు అనేసి అన్నాడు ఇంక ఎట్లా పృథ్వీ చూపించట్లేదు అని చెప్పేసి నిఖిల్ చూపిస్తున్నాడు ఇది 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 చీర ఇది డ్రెస్సు ఇది ప్యాంటు ఇది షర్టు ఇది నిక్కర్ అని చెప్పేసి అట్లా ఇది ఆ రూమ్ ఇది ఈ రూమ్ ఇది రూమ్ ఇది కన్ఫెషన్ రూమ్ అన్నట్టు చూపిస్తున్నాడు ఇంకా ఈ కేబ్యాచ్ వాళ్ళు ఉబా రెచ్చిపోయినారు అసలు ఆంటీ ఇష్ట జన ఇద్దరే అదే జనా ఇద్దరే ఊట మాడదీరా అది మాడదీరా ఇది మాడదీరా అని చెప్పేసి మొత్తం కడ కనడా దింపేసి కనడా లిటరేచర్ కాసేపు వరకు నో తెలుగు ఓన్లీ కన్నడ మీద కన్నడ మీదే పోతా ఉంది సబ్ టైటిల్స్ యాక్చువల్లీ ఈ సీజన్ అదే చెప్తా ఉన్నా సబ్ టైటిల్స్ లేకపోతే కొంతమందికి ఈ సీజన్ ఈ ఈ కన్నడ ఫ్యామిలీ వీక్ అర్థం కాకుండా దానివల్ల కొంచెం సీజన్ ఫ్లాప్ అనిపించింది నాకు కూడా ఏంటి అసలు మొత్తం కనడా కన్నాగానే ఉంది అనేసి దాని తర్వాత అందరు కూర్చొని ఉన్నారు చిన్ను బాగున్నాడా అనేసి అడిగారు నిఖిల్ ఆ బాగున్నాడు వీడి కోపం కంట్రోల్ చేయండి అసలు చాలా ఎక్కువ కోప అని చెప్పేసి నిఖిల్తో చెప్తున్నాడు అనమాట పృథ్వీ పృథ్వీ వచ్చి పృథ్వీ గురించి నిఖిల్తో చెప్తా ఉంది వాళ్ళ మమ్మీ యష్మి వచ్చి వాడి కోపానికే ఫ్యాన్స్ ఉన్నారు కదా ఆంటీ అంటే అవును కానీ ఇప్పుడు తగ్గాడులే మొన్న మూట టాస్కు అసలు మెగా చీఫ్ అప్పుడు కొంచెం అగ్రెసివ్ అయ్యాడు ఆ రెండు విషయాలు కొంచెం అగ్రెసివ్ అయ్యాడు ఇప్పుడు తగ్గాడు వాడికి ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు బయట సపోర్ట్ చాలా ఉంది జనాల్ది బట్ నీ సపోర్ట్ మాత్రం లేదు ఈసారి అన్నా సపోర్ట్ చేయండి మెగా చీఫ్ చేయండి మా అబ్బాయిని అని చెప్పేసి అంటే పృథ్వీ సింహానికి క్రౌన్ అవసరం లేదు అన్నాడు నబీల్ దాని తర్వాత పేరెంట్స్ వీక్ గురించి చెప్తా ఉంది నబీల్ని చూసా పేరెంట్స్ వీక్ మిగతా వాళ్ళు ఎవరిది నేను చూడలేదు నిఖిల్ అమ్మ వచ్చింది కూడా నేను చూడలేదు లైవ్ చూస్తూ ఉంటా టీవీలో చూస్తా లేదా హాట్స్టార్లో చూస్తాను నేను అని చెప్పేసి అనింది తెలుగు ఎట్లా వచ్చి మీకు అంటే నాగపంచమి సీరియల్ ఉంది కదా నాగపంచమి సీరియల్ వీడిది ఉంది కదా వాడిని చూసి నేను తెలుగు నేర్చుకున్నా నాకు అర్థమవుతుంది కానీ నేను మాట్లాడలేను అనేసి అనింది మళ్ళీ బిగ్ బా బిగ్ బాస్ ట్రిమ్మర్ పంపించండి బిగ్ బాస్ అనేసి అని నా కోసం చేసుకోరా కొంచెం గడ్డము అనేసి అంటే లేదు అనేసి అన్నాడు వాడికి గడ్డం అంటే ప్రాణము అని చెప్పేసి అని కాలేజ్లో కూడా గడ్డం మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయో గడ్డం తీసే మీ అబ్బాయి గడ్డం తీలేదు గడ్డం తీలేదని ఇంకా మోడలింగ్ జర్లీ షూట్ ఉంది అని చెప్పేసి కవర్ చేసుకునేవాడు అసలు గడ్డం తీసేవాడే కాదు నేను ఇంట్లో చెప్తే కూడా తీసేవాడు కాదు అని చెప్పేసి చెప్పింది దాని తర్వాత ప్రేరణ నేను సన్నగా ఉన్నావా అన్న అని ఇక్కడ సన్నగానే ఉన్నావు మరి టీవీలో ఎందుకు లావుగా కనిపిస్తున్నాం అనేసి మీ హస్బెండ్ వచ్చాడా అని అడిగితే లేదు ఈరోజు వస్తాడు అని చెప్పేసి మైసూర్ పాక్ తింటారా మైసూర్ నుంచి తెచ్చింది అంటే తెచ్చిచ్చినారు తేజ ఏమో అవన్నీ కాదంటే నేను హైదరాబాద్ చికెన్ చేసా హైదరాబాద్ చికెన్ తీసుకెళ్ళండి పోయేటప్పుడు మీకు ఇచ్చి పంపిస్తా అనేసి అన్నాడు హోటల్ ఉంది కదా నీకు అనేసి అంటే అందరు వచ్చి కామెడీ చేస్తున్నారు అనమాట ఏ హోటల్ 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 అంటే ఆమె అడిగేది నవా నవాబీ ఇరాబ్స్ ఏదో అది ఉంది కదా తేజ హోటల్ కాఫీ షాప్ టీ షాప్ దాని గురించి అడుగుతుంది అనమాట అది దాని గురించి చెప్పినాడు దాని తర్వాత అవినాష్ ఉండి క్యాటరింగ్ హోటల్ ఉంది వాళ్ళకి కేఫ్ ఉంది అనేసి అంటే వాళ్ళమ్మ నమ్మతా ఉంది ఏ నమ్మతా ఉంది ఊరికే ఊరికే చెప్తారని నమ్మకండి అవన్నీ అని చెప్పేసి అంటా ఉంటే పృథ్వీతో అంటూ ఉంది అన్ని పనులు నేర్చుకోవాలి బాత్రూమ్ క్లీనింగు అన్ని క్లీనింగ్ అన్ని పనులు నేర్చుకోవాలి అనేసి అని అందరితో చెప్తా ఉండే మళ్ళీ వాడి క్యారెక్టర్ అట్లా పైకి కోపంగా మాట్లాడతాడు మనసులో ఏం ఉండదు అందరిది గేమ్ బాగుంది అందరిది గేమ్ బాగుంది నిఖిల్ వచ్చి నాది 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 నా గేమ్ ఎట్లుందంటే అందరిది గేమ్ బాగుంది అనేసి చెప్పి వెంటనే ఒక హింట్ లాగిచ్చింది గౌతమ్ గేమ్ బాగుంది నువ్వు లేట్గా వచ్చినా కూడా వైల్డ్ కార్డ్ లాగా నీది బాగా వస్తా ఉంది ఈ గేమ్ హెల్తీ బాయ్ వెరీ గుడ్ అని చెప్పేసి ఇది చేస్తుండదనమాట దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి అర్జెంట్గా ఏం గేమ్ ఆడాడో చెప్పండి అనేసి అనిది బట్ వాళ్ళ మమ్మీ అంతగా గమనించుకోలేదు విష్ణుప్రియ అడిగేది నిన్న కూడా విష్ణుప్రియ సేమ్ గౌతమ్ బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి విష్ణుప్రియ వాళ్ళ డాడీ అడిగితే గౌతమ్ గేమ్ కూడా ఆడుతున్నాడా అని చెప్పేసి అనేది సో గౌతమ్ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి వాళ్ళకి లోపల్ ఫీలింగ్ అనుకుంటా బయట మనకి గౌతమ్ గేమ్ కనిపిస్తుంది గేమ్ ఆడుతున్నాడా అంటే యా హిస్ ప్లేయింగ్ గేమ్ బట్ తన బిహేవియర్ సరిగ్గా లేదు హౌస్లో అది మనకి హౌస్లో అందరు గౌతమే టార్గెట్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ వచ్చేసింది దానివల్ల గౌతమ్ కొంచెం లేదు లేస్ 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 లేసి వెళ్ళిపోతున్నాడు కానీ నిజంగా గౌతమ్ కావాలని సెల్ఫ్ టార్గెట్ అవుతున్నాడు అబ్బా కావాలనే రెచ్చగొట్టేది సెల్ఫ్ టార్గెట్ అయితే చేస్తున్నాడు దాని తర్వాత నబీల్ యష్మి రోహిణి చూసా మిగతా వాళ్ళది నేను చూడలేదు ఫ్యామిలీది మొత్తం ఆ రోజు లైవ్ చూసినట్టున్నాడు ఆవిడ నబీల్ అందరి కోసం స్వీట్ వదిలేశారు అని చెప్పేసి అదొకటి చెప్పింది పృథ్వీ సూపరు అంద నబీల్ చెప్తున్నాడు పృథ్వీ సూపర్ అంటే అందరు తినడప్పుడు లాక్కొని స్వీట్లు తినేస్తారంటే విష్ణుప్రియ వచ్చి అలా ఏం తినడు పృథ్వీ అనింది మా వాళ్ళమ్మ చెప్తా ఉన్నది వాడు ఏమి ఇచ్చినా తింటాడు అదొద్దు ఇది వద్దు అని అడేసి అన్నీ తింటాడు అనేసి అంటే దాని తర్వాత గౌతమ్ వచ్చి నిఖిల్తో గొడవపడ్డా అని గౌతమ్ చెప్తా ఉన్నాడు అనమాట వెళ్ళికి నిఖిల్తో గొడవ పడ్డా అని చెప్పేసి నిఖిల్ వాళ్ళమ్మ వచ్చి నాకు ఎక్కువ తినిపించారు ఇంకా ఇంకొంచెం తిను ఇంకొంచెం తిను ఇంకొంచెం తిని అని చెప్పేసి నిన్న స్వీటు నాకు నవ్వు వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉంది దాని తర్వాత నిఖిల్ అంటున్నాడు మా అమ్మ పక్కకు తీసుకెళ్ళి అడిగింది నన్ను గొడవ పడతారు కదరా మీరు మళ్ళీ మాట్లాడతారా అని అడిగింది అనేసి అని చెప్పింది దాని తర్వాత గౌతమ్ వచ్చి ఏంటి అది తలకి అది కట్టుకున్నాను అనమాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లాగా రెడ్ టవల్ కట్టుకుంటే ఏంటది అంటే స్టైల్ హెయిర్కి యూనిక్గా ఉండాలి కదా మన స్టైల్ మనకు ఉండాలి అనేసి బట్ యాక్చువల్లీ అది యూనిక్గా ఉండేది కాదు అది యాక్చువల్లీ యూనిక్గా నాకు అనిపించలేదు ఎందుకంటే నీ సెల్ఫ్గా నువ్వు ఏదైనా చేసుకుంటే అది యూనిక్ కానీ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కాపీ కొట్టేది పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అవుతుంది కానీ యూనిక్ స్టైల్ ఎందుకు అవుతుంది దాని మధ్యలో మధ్యలో స్లో మోషన్ వస్తుంటే కూడా గౌతమ్ కెమెరా దగ్గరకు వచ్చి స్లో మోషన్లో ఇట్లా కెమెరా చూస్తా ఇట్లా ఇట్లా అన్నాడు దీని ఎపిసోడ్లో వేస్తున్నారు కావాలని బిగ్ బాస్ వాళ్ళు గౌతమ్ని లేపుతున్నారు అబ్బా ఇది మాత్రం కన్ఫర్మ్ నిఖిల్ వన్ సైడెడ్ ఆర్మీ అయిపోతుందని చెప్పేసి గౌతమ్ని కూడా అని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఇట్లా అనేది కూడా వేస్తున్నారు అనమాట ఎందుకు దాని వీళ్ళు రీల్స్లో పెట్టుకుంటారు ఏదో ఒకటి పెట్టుకుని వైరల్ చేస్తారు కాబట్టి కొంచెం నిఖిల్ గౌతమ్ ఈక్వల్గా ఉంటారు అని చెప్పేసి ఆ రకంగా లేపుతా ఉన్నట్టయితే నాకైతే అనిపించింది గౌతమ్ని కొంచెం పాజిటివ్గా అంటూ ఉన్నారని చెప్పేసి దాని తర్వాత ప్రోమో ప్రకారము ప్రోమో వచ్చింది నేను ఇది కరెక్ట్గా చూసే టైంకి ప్రోమో వచ్చింది ప్రోమో ప్రకారం నాకు విష్ణుప్రియ అంటే ఇష్టము అని చెప్పేసి అనింది నాకు మంచిగా అనిపించింది ఏమి భేదాలు చూపించకుండా ఆ తంత ఉండదు తింటూ ఉండదు అని చెప్పేసి నెగిటివ్గా ఎవరి గురించి మాట్లాడుకుంటే అది చెప్పడం నాకు మంచిగా అనిపించింది దాని తర్వాత పాస్తా చేస్తూ ఉండింది ప్రేరణ పాస్తా తింటారట పాస్తా తింటారా అనేసి అడుగుతుంటే లేదు లేదు తేజ చేశారు కదా హైదరాబాద్ చికెన్ దాన్ని టేస్ట్ చేస్తూ అని వైక్ ఆ సెవెన్ సీజన్స్ నుంచి వచ్చారని చెప్పేసి ఆంటీకి అందరు చెప్తూ ఉన్నారు దాని తర్వాత గౌతమ్ గౌతమ్ హైదరాబాద్ అని అడుగుతుంది యాక్చువల్లీ గౌతమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినారు ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి పేరెంట్ గౌతమ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినారు నాకు అర్థం అది అట్ట అనేసి నా గంగవ్ వెళ్ళిపోయింది బుద్ధి బుద్ధి అంటుంది గంగ వెళ్ళిపోయింది నేను మాట్లాడదాం అనుకున్నాను గంగవతో కానీ వెళ్ళిపోయిందామా అని చెప్పేసి అనింది అందరూ బాగా ఆడండి అందరు విన్ అవ్వండి అని చెప్పేసి అనింది అందరికీ ఛాన్స్ ఉంది కానీ ఒకరికే వస్తుంది టైటిల్ ఏం చేయలేము ప్రతి ఒక్కరికి విన్ ఛాన్స్ ఉన్నా కూడా ఒకరికే వస్తుంది టైటిల్ దానికి మనం ఏం చేయలేము అనేసని ఆ రోజు స్టోర్ రూమ్పై మొత్తం తెచ్చేస్తున్నావు కదా నిఖిల్ మొత్తం ఉప్పు మర్చిపోయినావు దానికి యాభై వేలు తీసుకున్నారు బిగ్ బాస్ అని ఇంకొరికే బిగ్ బాస్కి సంబంధించిన దానికి ఉంది గడ్డంకి ఎనిమిది లక్షలు అన్నారు కానీ మా వాడే గడ్డం తీయించుకోలేదు త్రీ వీక్ సేవ్ చేస్తా అన్నారు నాకు సారు అయినా కూడా తీసుకోలేదు అప్పుడే అనుకున్నాము మేము బయట కూడా ఈ ఆపర్చునిటీ ఎవరికీ రాదు తీసుకోవచ్చు కదా అని ఎట్లా సేవ్ అయిపోతాడని తెలుసు అందులో భయం లేదు కానీ గడ్డం తీయడానికి ఏంటి అదేమన్నా గోల్డా అనింది దాని తర్వాత పృథ్వీ కెమెరాలు బాగా కనిపిస్తున్నాను అంటే బాగా కనిపిస్తున్నావు అనేసి అనింది పక్కనే ప్రియ ఆయనకి తెలుసు ఆయన బాగా కనిపిస్తాడని ఆయన అడుగుతాడు కావాలని అనేసి అంటే దాని తర్వాత చెప్తా ఉంది సూట్ కేస్ బయట పెట్టారు కదా ఆ వారం డల్లు అగ్రెషన్ కనిపిస్తూ ఉంది ఆ డ్రెస్ ఇచ్చారు కదా ఒకటి గోన సంచిల్ లాంటి డ్రెస్ అప్పుడు ఫుల్ అగ్రెసివ్గా ఉన్నాడు కానీ ఆ డ్రెస్ ఏ బాగుంది అదే వేసుకో అన్నట్టు ఉంది తేజ వచ్చి మీకు తెలుగు భోజనం కావాలంటే నేను ఒక రెస్టారెంట్ చెప్తాను అంటే పృథ్వీ వచ్చి మా ఫ్రెండ్ ఫిష్ 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 అంటా ఉన్నాడు సచ్చిపోతున్నాడు అనేసి యాక్చువల్లీ పృథ్వీ వాళ్ళ ఫ్రెండ్తో వచ్చిందంట వాళ్ళ మమ్మీ బేసిక్గా ఈ మంగళూరు వాళ్ళందరికీ మంగళూరు వాళ్ళకి కానీ కేరళ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఫిష్ అంటే చాలా ఇష్టం అది ఫిష్ కానీ సీ ఫుడ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం నాకు ఒక కేరళ కేరళ రూమ్మేట్ ఉండేది వినై వాజ్ ఇన్ బ్యాంగ్ ఎప్పుడు ఫిష్ ఫిష్ పచ్చడి ఫిష్ 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 తినేది దాని తర్వాత వాళ్ళమ్మ చెప్తా ఉంది నామినేషన్ సూపర్గా ఉంటుంది నేను వెయిట్ చేస్తా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను ఫిక్స్ అయిపోతా ఇంకా పృథ్వీ వస్తారు నామినేషన్స్కి అని బట్ ఎట్లుంటుందనేసి చూసే దానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనేసి చెప్పిందనమాట ప్రేరణ వచ్చి ఆంటీ ఇల్లు చిన్నగా కనిపిస్తుందా పెద్దగా కనిపిస్తుందా అని చెప్పేసి అడుగుతుంటే దొడ్డ చిక్కు నాకు అర్థమైపోయింది ఈ నేను నాకు అర్థమైపోయింది ఆంటీ నేను దొడ్డ చిక్క అని చెప్పేసి అన్నింది టీవీలో అందరు లావుగా కనిపిస్తున్నారు బట్ ఇక్కడ అందరూ అట్లా లేరు చాలా సన్నగా ఉన్నారు అని చెప్పేసి అనింది పృథ్వీకి ఎమోషన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అంటే ఇష్టం గేమ్స్లో మాత్రమే అగ్రెసివ్గా ఉంటాడు ఇంట్లో కూడా అట్లే అగ్రెసివ్గా ఉంటాడు తనకు నచ్చితే ఏదన్నా చేస్తే అట్లే అగ్రెసివ్గా ఉంటాడు అని చెప్పేసి అన్నారు ఈ లోపల సిజర్స్ పంపిస్తున్నారు బిగ్ బాస్ ఎందుకంటే వీళ్ళమ్మ ట్రిమ్మర్ అడిగింది కదా ట్రిమ్మర్ అప్పుడప్పుడు అప్పుడు ఆర్డర్ పెట్టలేరు కాబట్టి సిజాస్ పంపిస్తున్నారు వీళ్ళు ఏ రేంజ్లో బిగ్ బాస్ వాళ్ళు ఏ రేంజ్లో కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నీవే 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 నేనంట ఆ పాటలో రవితేజ అండ్ జయసుధ గారు ఉంటారు సో రవితేజ గారికి గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోతే వాళ్ళమ్మ కట్ చేస్తూ ఉంటుంది చూసిన అది కొంచెం బాగుంటుంది పట్టి కూర్చోబెట్టి కూర్చోరా కూర్చోరా అని చెప్పేసి కట్ చేస్తూ ఉంటుంది అట్లాంటి ప్రో అట్లాంటి లెవెల్ వచ్చే ఒక ప్రోమోనే వీళ్ళు కంటెంటే ఇవ్వకుండా నేను చేసుకోను నేను అని చెప్పేసి పృథ్వీ దాని తర్వాత కొంచెం చేసుకోరా కొంచెం చేసుకోరా కొంచెం చేసుకోరా వాళ్ళమ్మడితే ఊరికే రెండుసార్లు అట్లా మీసాలు ఇక్కడ ఇక్కడ కట్ చేసుకున్నాడు అంతే చాలా మంచి కంటెంట్ వచ్చి ఉంటుంది సీజర్స్తో వాళ్ళమ్మ పరిగెత్తిచ్చి రారా రారా అని చెప్పేసి మంచి కంటెంట్ వచ్చేది దాన్ని అంటర్ఫ్లాప్ చేస్తున్నారు మంచి ఫ్యామిలీ వీక్ బిగ్ బాస్ ఇస్తానే ఉన్నాడు కొంచెం ఛాన్సులు అయినా కూడా వీళ్ళు అంటర్ఫ్లాప్ చేస్తున్నారు దాని తర్వాత మీకు ఇష్టం మీకు ఎవరిష్టం అంటే నాకు అందరు ఇష్టం అందరూ ఇష్టం ప్రతి ఒక్కరు వీక్ కి స్ట్రాంగ్ అవుతున్నారు నాకు అందరి ఇష్టం అని చెప్పేసి అంట ఉంది వచ్చిన ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ఇట్లే అంటున్నారు అందరి ఇష్టం అందరి ఇష్టం అని చెప్పేసి అనేసి అన్నారు విష్ణుప్రియ వచ్చి అందరి ఇష్టం అందరు బాగా ఆడుతున్నారంటే నబీల్ పర్లేదు అనింది ఎందుకంటే నిన్న విష్ణుప్రియ వాళ్ళ నాయన వచ్చి నబిల్ గేమ్ నీ ఆట పర్లేదు అనేసి అన్నాడు కదా పర్లేదు అంటే అది మీ డాడీ ఒపీనియన్ విష్ణు ఆంటీ నేను బాగా ఆడుతున్నాను అని చెప్పింది అనేసి అన్నాడు దాని తర్వాత వాళ్ళమ్మంటా ఉన్నది ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు బట్ లాస్ట్లో అందరు ఇండివిజువల్గా కొట్లాడుకోవాలి బంధాలు అవన్నీ పక్కన పెట్టేసి అనేసి చెప్పింది దాని తర్వాత నిఖిల్ హోమ్ టూర్ చూపించినాడు ఇది ఈ రూమ్ ఇది ఈ రూమ్ అని చెప్పేసి మళ్ళీ అందరు చూపించినాడు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందని చెప్పేసి అవినాష్ అడిగింది ఆ రూమ్లోకి పోయిన తర్వాత అవినాష్ వచ్చి మూడేళ్ళు అనేసి అంటే వాళ్ళ పాప వచ్చింది అది ఇది అనేసి చెప్తా ఉంది దాని తర్వాత లాస్ట్లో ఇంకా గేమ్ ఆడాలి ఆ గేమ్ దగ్గర బయటికి తీసుకొచ్చినారు ఒక పక్క ఏమో ఫుడ్డు ఇంకొక పక్క ఏమో కిచెన్ టైమింగ్ ఉంది కిచెన్ టైమింగ్ కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు ఫుడ్ ఇంపార్టెంట్ ఫుడ్ ఇంపార్టెంట్ అని చెప్తే వాళ్ళమ్మ మూడు బాల్స్ ఫుడ్ బాల్స్ దాంట్లో వేసింది ఫుడ్లో ఆ ఫుడ్లో ఏమొచ్చిందంటే నీర్ దోశ చేశాను అని చెప్పేసి అని యష్మి వచ్చి బా ఎన్ని రోజులైంది నీర్ దోశ తిని అని నీర్ దోశ వచ్చి కర్ణాటక స్పెషల్ అనమాట తర్వాత హోమ్ ఫుడ్ వచ్చింది మూడు బాల్స్ వేసింది దానికి ఇది పృథ్వీ వాళ్ళ మదర్తో జరిగింది పృథ్వీ అండ్ వాళ్ళ మదర్ ఏదైనా ప్రైవేట్గా మాట్లాడుకునేది చూపిలేదు అది ఎట్లా ఎపిసోడ్లో చూపిస్తారనేసి సో కొంచెం బోరింగ్గా ఉన్నింది వాళ్ళ మదర్ది వన్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో చూపించినారు లైవ్లో దాంట్లో వాళ్ళమ్మ కంటెంట్ ఏం లేదు అందరితో మాట్లాడేది మాత్రం చూపించినారు మిగిలినంత వీలు వీలు మాట్లాడుకునేది చూపించినారు ప్రేరణ వంట చేసేది చూపించినారు సంబంధం మేలు లేని లైవ్ అంతా చూపించినారు ఎపిసోడ్లో చూడాలి ఏమన్నా హింట్స్ ఇచ్చిందా ఏమన్నా చేసిందా అని చెప్పేసి సో అది జరిగింది ఈ రోజు వరకు మీకేమనిపించింది వాట్ డు యూ ఫీల్ హౌ యు యూ ఫీల్ ఈ ఫ్యామిలీ మీకు ఎట్లుంది అనేసి నిజంగానే ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేకపోతే బోరింగ్ అనిపించిందా వాట్ డిడ్ యూ ఫీల్ చిన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ దా ట మళ్ళీ ఇంకో వీడియో దగ్గర కలుస్తా